అంటే రాజీనామా చేసి ఏమన్నా జాయిన్ అవుతున్నారేమో, రాజీనామా చేస్తేనే కదా జాయిన్ అవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. సో ముఖ్యమంత్రి గారిని ఎవరైనా కలవచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 175 మంది ఎమ్మెల్యేలకి కాదు 6 కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి. సో ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం, అది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జాయిన్ అయిపోయారన్నట్లయింది. అట్లానే ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి కలిసి ఉండొచ్చు, ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు మంచికి సపోర్ట్ చేసి ఉండొచ్చు సమస్యల్లో. అంతకు తప్ప వాళ్ళు మేమైతే తీసుకోలేదు, వాళ్ళు అలా రాజీనామాలు చేయించి స్ట్రాటజీ మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము ఏదైనా మగతనంగా రాజకీయాలు చేయటం మాకు తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారి లాగా తేడా రాజకీయాలు చేయటం మా దగ్గర ఉండదు. రాజకీయాలు అనేది మేము చేయదలుచుకుని ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా 2019 జూన్ లోనే ప్రతిపక్ష నేత హోదా పోయేది. ఇప్పుడు దాకా మేము చేసే వాళ్ళం కాదు కదా, మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలు రికార్డ్ స్థాయి మెజారిటీతో మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. 85% అసెంబ్లీ సీట్లు మా దగ్గర ఉన్నాయి, ఇంకా 17% కూడా తీసుకోవాల్సిన అవసరం మాకేంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అవసరమైతే 175, 175 ప్రజలు ఆలోచన తీర్పిస్తారు. బట్ ఇప్పుడు మేమైతే రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. అలా ఆలోచన చేస్తే ఇప్పుడు దాకా ఎందుకుండే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే గుర్తించట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అస్సలు గుర్తించట్లేదు. కేవలం 2 పత్రికలు 3 ఛానల్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గాని, ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు గాని, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించట్లా. కారణాలు మీకు అనేకం. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన టైము, ప్రజలకు అండగా నిలబడాల్సిన టైంలో పక్క రాష్ట్రం వెళ్ళి హైదరాబాద్ లో కూర్చొని జూమ్ లో రోజు లైవ్లు ఇచ్చకుండా, నేను 4 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొహం చూడకుండా ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసహ్యం కలుగుతా ఉన్నాయి. ఇదేంది 70 సంవత్సరాల వయసు వచ్చింది, 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, కనీసం ఈరోజు ఇటువంటి కరోనా వచ్చిన సమయంలో కూడా ఎప్పుడన్నా వచ్చి కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. ఎవరన్నా చనిపోయినా కూడా, ఎవరన్నా ఎవరికైనా ఏదన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా చనిపోయినా కూడా లేదు. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ అయింది కాదని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు డిస్కస్ చేసుకొని బయటకు వచ్చి న్యూట్రల్ గా ఉంటా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తేనే తీసుకుంటాడు, మొన్నే కదా మనం ఎమ్మెల్యే అయింది, ఆ తెలుగుదేశం పార్టీలో ఉండటం కంటే మనం పక్కకి వెళ్ళిపోతే కనీసం ప్రజలు మనం గుర్తిస్తారు, ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఉన్నది కూడా పోయిద్దని చెప్పి ఆ నాయకులు అనుకుంటా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అనే అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా గుర్తించట్లేదు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, అది మీరు గమనించాలి. సో అతను ఇంకా చచ్చిపోయిన పవన్ మళ్ళీ సంపాల్సిన అవసరం ఏమి సార్? చంద్రబాబు నాయుడు అనే పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.